వెల్కమ్ టు టిఆర్ నైన్ టీవీ నేను సౌందర్య ముందుగా హెడ్లైన్స్ గణంగా బీడి ఆత్రి తనయ గౌడ్ జన్మదిన వేడుకలు దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానన్న రఘునందన్ రావు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో ప్రారంభమైన ఆర్టీసి సేవలు చలో ప్రగతి భవన్ ముట్టడికి బయలుదేరిన నాయకులు అరెస్ట్ కొలికి వస్తున్న వివేకానంద హత్య కేసు కోదాడలో అఖిలపక్ష నాయకుల రసరోకో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి గ్రామ ఇన్చార్జికి ఫోన్ చేసిన కేటీఆర్ తెలంగాణ పద్మశాలీల పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధి టిఆర్ఎస్ పార్టీకి అండగా ఉంటాం లక్ష మెజారిటీతో గెలుపిద్దాం బదినేహాల్ గ్రామంలో బీడి ఆత్రి తనయ గౌడ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు కౌతాల మండలం బదినేహాల్ గ్రామంలో బీడి ఆత్రి తనయ గౌడ్ గారి జన్మదిన వేడుకలు బిఎం విష్ణు దత్త గౌడ్ బదినేహాల్ ఆత్రి గౌడ్ యూత్ ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించారు శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో స్వామి అమ్మవార్లకు రుద్రాభిషేకం జరిపించారు తర్వాత కేక్ కట్ చేశారు యూత్ ఆద్వర్యంలో ఆదోని జీవన జ్యోతి అనాథాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు తదనంతరం బిఎన్ విష్ణు దత్త గౌడ్ మాజీ ఎంపీటీసీ సభ్యులు ఎస్ ఉమాకాంత రెడ్డి వెంకటరెడ్డి ఎస్ఎం శంకరయ్య స్వామి మాట్లాడుతూ ఆత్రి గౌడ్ ప్రజల మనిషి ప్రతిక్షణం గ్రామ అభివృద్ధికి పాటుపడే వ్యక్తి ఇలాంటి నాయకుడు మనకు ఉండటం దేవుడు ఇచ్చిన గొప్ప వరమన్నారు ఆయన ఆర్థికంగా రాజకీయంగా అభివృద్ధి సాధించాలని కోరారు ఆయన ఆర్థికంగా రాజకీయంగా అభివృద్ధి సాధించాలని కోరారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు బదినేహాల్ ఆత్రి గౌడ్ యూత్ సభ్యులు కార్యకర్తలు పాల్గొన్నారు చాలా సంతోషం చాలా సంతోషము ఈ రోజు వైఎస్ఆర్ జిల్లా వైఎస్ఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి అయినటువంటి ఆత్రి గౌడ్ గారి యొక్క బర్త్డే సందర్భంగా మరి బదినేహాల్ మరి అభిమానులు మరి కార్యకర్తలు వైఎస్ఆర్ వాళ్ళు ఈ సందర్భంగా జీవన జ్యోతి అన్నదాశ్రమంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం మరి చాలా సంతోషించదగ్గ విషయము మరి అత్రి గౌడ్ గారు ఇంకా రాబోజనలో పదవులు అలంకరించి పదవికి న్యాయం చేసి మరి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల అవసరాలు తీర్చాలని ఆయనకు కావాల్సిన ఆరోగ్యాలు ఆశీర్వాదాలు దేవుడు దయచేయాలని మేము ప్రార్థన చేస్తున్నాం సార్ ఇప్పుడు ఎవరు పెట్టిస్తున్నారు భోజనం అలాగే వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు అత్రిగౌడ్ యూత్ వారు ప్రేమపూర్వకంగా ఏర్పాటు చేశారు మా ఆశ్రమం జీవన్ జ్యోతి ఆశ్రమం తరఫున మేము వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రాబోదినాల్లో మరిన్ని బర్త్డేలు అత్రి గౌడ్ కార్యకర్తలు అందరూ చేసుకోవాలని మేము కోరుకుంటూ వారు అభినందిస్తూ మేము ముగిస్తున్నామండి మరి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం మరి చాలా సంతోషించదగ్గ విషయము మరి అత్రి గౌడ్ గారు ఇంకా రాబోదినాల్లో పదవులు అలంకరించి పదవికి న్యాయం చేసి మరి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల అవసరాలు తీర్చాలని ఆయనకు కావాల్సిన ఆరోగ్యాలు ఆశీర్వాదాలు దేవుడు దయచేయాలని మేము ప్రార్థన చేస్తున్నాం సార్ ఇప్పుడు ఎవరు పెట్టిస్తున్నారు భోజనం అలాగే వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు అత్రిగౌడ్ యూత్ వారు ప్రేమపూర్వకంగా ఏర్పాటు చేశారు మా ఆశ్రమం జీవన్ జ్యోతి ఆశ్రమం తరఫున మేము వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రాబోదినాల్లో మరిన్ని బర్త్డేలు అత్రి గౌడ్ కార్యకర్తలు అందరూ చేసుకోవాలని మేము కోరుకుంటూ వారు అభినందిస్తూ మేము ముగిస్తున్నామండి దుబ్బాక ఉప ఎన్నికల్లో ఒక్కసారి అవకాశం ఇస్తే ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించి దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపిన బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రఘునందన్ రావు దుబ్బాక ఉప ఎన్నికల్లో ఒక్కసారి అవకాశం ఇస్తే ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల కష్టాలు తన కష్టాలుగా భావించి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రఘునందన్ రావు అన్నారు చేగుంట మండలం అనంతసాగర్లో ఇంటింట ప్రచారంలో భాగంగా పార్టీ జెండాను ఆవిష్కరించారు అనంతరం గ్రామంలోని వీధుల గుండా పర్యటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక్కసారి బీజేపీకి ఓటు వేసి తాను ఆశీర్వదించాలని ఆయన ఓటర్లను కోరారు
ఉప ఎన్నికల్లో కమలం గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే ప్రజల కష్టాల్లో పాలు పంచుకొని నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానన్నారు. ప్రతి ఒక్కరికి ఏ కష్టం వచ్చినా దగ్గరుండి అధికారులతో మాట్లాడి మెడలు వంచి పని చేస్తానని ఆయన ఓటర్లకు సూచించారు. 4 సార్లు కారు గుర్తును గెలిపించారు. ఈ ఉప ఎన్నికల్లో ఒకసారి కమలం గుర్తుకు ఓటేసి గెలిపించాలని ఆయన కోరారు. ఇన్ని రోజులు గ్రామాల అభివృద్ధి పట్టించుకొని టీఆర్ఎస్ నాయకులు ఎన్నికల ముందు ఎంపీటీసీలకు సర్పంచులకు అదనంగా నిధులు ఇస్తామంటూ ముందుకు వస్తున్నారని, ఎన్నికల కంటే ముందు అదే ప్రభుత్వం ఉంది గ్రామాల్లో ఎందుకు రాలేదని ఆయన విమర్శించారు. యువత తలుచుకుంటే ఏదైనా సాధిస్తారు, బీజేపీ వైపు యువత ఉందని ఆయన అన్నారు. అధికారంలో ఉన్నామని సమావేశాల్లో గొడవలు చేయటానికి పన్నాగాలు పన్నుతున్నారు, యువత వాటిని తిప్పికొట్టి బీజేపీ వైపు ఉన్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు చింతల భూపాల్, బీజేపీ జిల్లా నాయకులు ఎల్లారెడ్డి, మున్నూరు రామచంద్రన్, రాజగోపాల్, స్వామి, గోవింద్, రమేష్, వివిధ గ్రామాల బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ 3 ఏళ్లలో ఆఖరి ఏడాది మొత్తం ఎలక్షన్లే, మళ్ళా సర్పంచ్ ఎలక్షన్లు, ఎంపీడీసీ ఎలక్షన్లు పోతాయి. నడిమిట్లు ఎన్ని రోజులు ఉంటది? 2 సంవత్సరాలు ఉంటది. అన్న ఉడికిందా లేదా అంటే అమ్మ 2 మెతుకులు చూస్తుంది, అంతేనా? భూమ ఉడికిందా లేదా చూడాలంటే 2 మెతుకులు చాలు. నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి, ఈ 2 సంవత్సరాల కోసం ఒక అవకాశం ఇయ్యండి. నేను గెలిస్తే కేసీఆర్ కుర్చీకి ఏం కాదు, హరీష్ రావు పైసలకేం కాదు, కానీ మన దుబ్బాకొల్ల గౌరవం పెరుగుతుంది. ఏడికన్నా పోతే యాడికేలు వచ్చిన బిడ్డ అంటే, దుబ్బాకేలు వచ్చినా అంటే ఒక్కొక్కడు ఉత్సవం వేసుకుంటే పనిచేయాలి. చేపిస్తా, మెడల్ వచ్చి పని చేపిస్తా. ముసలమ్మ పోయి నాకు పింఛన్ వస్తలేదంటే కూర్చేసి కూర్చోబెట్టి పింఛన్ రాయాలి ఆఫీసర్, దొంగ పని చేపిస్తా. లేకపోతే ఆఫీసర్ ఉండదు, నేను ఉండదు. 2 సంవత్సరాల కోసం ఒక్క మోకా ఇన్రి. మీ బిడ్డలు మీలాంటి వాళ్ళు గరీబ్ వాళ్ళు ఇళ్లకేలు వచ్చిన వాడిని దోసుకున్నాయి దాచుకున్నాయి ఏం లేవు. 2 ఎలక్షన్లు ఓడిపోతే ఏం మిగులుతాయో మీకు తెలుసక్క, ఎలక్షన్ల ఖర్చులు ఎట్లుంటాయో తెలుసు. అందుకని ఒక్కసారి మీ ప్రేమతోటి మీరు ఆశీర్వదించుండ్రి. మీ గరీబ్ వాళ్ళ బిడ్డగుండి మీ కష్టాల్లో ఒకడిగా ఉంటా, మీ గొంతులు వినిపిస్తా. మీకు ఎప్పుడు కష్టం వచ్చినా మీ వికే నిలిచింట తప్ప చంద్రశేఖరరావు గడీలకు పోయి. రోజు రోజుకి కరోనా కేసులు పెరగటంతో దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించారు. దాంతో దాదాపు 6 నెలలుగా ఆర్టీసీ బస్ సర్వీసులను సిటీలో నిలిపివేశారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో ఈ రోజు నుంచి ఆర్టీసీ సేవలను ప్రారంభించారు. దేశంలోకి కరోనా వైరస్ ఎంటర్ అవ్వడం, రోజురోజుకి కరోనా కేసులు పెరగటంతో దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించారు. దాంతో దాదాపు 6 నెలలుగా సిటీలో ఆర్టీసీ బస్ సర్వీసులు ఆగిపోయాయి. తాజాగా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో ఈ రోజు నుంచి ఆర్టీసీ సేవలను ప్రారంభించారు. సిటీలో బస్సులన్నింటినీ ఒకేసారి కాకుండా అంచెలు అంచెలుగా బస్సులను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటిగా జిల్లా బస్సులు నడిపిన ప్రభుత్వం ఈ రోజు నుంచి హైదరాబాద్ నగరంలో 25% బస్సులను ప్రారంభించింది. దాంతో ఈ రోజు నుంచి ప్రజలకు బస్సులు అందుబాటులోకి రానున్నాయి. 50% బస్సులు నడపాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు కుషాయిగూడ బస్ డిపో నుండి 120 బస్సులకు గాను నగరంలోని వివిధ ప్రాంతాలకు 32 బస్సులు నడుపుతున్నట్లు కుషాయిగూడ డిపో మేనేజర్ సుధాకర్ తెలిపారు. కోవిడ్ నిబంధనలను అనుసరించి బస్సు నడుపుతున్నామని ఆయన తెలిపారు. ప్రస్తుతం డిపోలో 120 షెడ్యూల్స్ ఉన్నాయి, వాటిలో 32 బస్సులు ఈరోజు తీయడం జరిగింది. ప్రయాణికుల ఆధారాన్ని బట్టి ఇక ముందు వాటిని పెంచడానికి, ప్రయాణికుల ఆధారం ఉంటే కంపల్సరీ బస్ సర్వీసులను పెంచాలని పై అధికారుల తీసుకెళ్ళి అధికారుల దృష్టికి తీసుకెళ్ళి వాటిని పెంచడానికి ప్రయత్నం చేస్తాం. ఈరోజు దాదాపు 6 నెలల తర్వాత ఈ లాక్డౌన్ కరోనా దృష్ట్యా, కరోనా మహమ్మారి దృష్ట్యా బస్సులన్నీ డిపోలకి అప్పగలిగిన వేళ ప్రభుత్వము మరియు ఎంపీ గారు డెసిషన్ తీసుకొని పూర్తి కోవిడ్ యొక్క ప్రికాషన్స్ అన్నీ తీసుకుంటూ కేసుల మేనర్లో ఈరోజు ఒక 32 బస్సులు బయట చేయడం జరిగింది. దానికి ప్రయాణికులకు శానిటైజేషన్, కండక్టర్ దగ్గర శానిటైజర్ బాటిల్ పెట్టడం జరిగింది. కావున ప్రయాణికులందరూ కూడా ఎలాంటి ఇది కాకుండా సేఫ్గా, ఆర్టీసీ సేఫ్గా అన్ని ప్రికాషన్స్ తీసుకుంటుంది కాబట్టి ఆదరించి ఇకో యొక్క అభివృద్ధికి పాటుపడాలని కోరుతున్నాను. ఈ యొక్క అన్ని బస్సులను కూడా రోజు
వెళ్ళేటప్పుడు మరియు టెర్మినల్ పైన కూడా శానిటైజ్ చేయడం జరిగింది. కండక్టర్ వద్ద డ్రైవర్ వద్ద శానిటైజ్ అటువంటి పెట్టడం జరిగింది. పూర్తి అన్ని ప్రికాషన్స్ తగిన చర్యలు తీసుకుంటూ బస్సును ఈరోజు ఆపరేటింగ్ జరిగింది. వీటిని ఫేస్డ్ మేనర్ ప్రజల ఆదరణను బట్టి ఇక ముందు నడిపించడానికి అన్ని చర్యలు తీసుకుంటాం. చలో ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమానికి బయలుదేరిన నాయకులను గృహ నిర్బంధన చేసి అనంతరం పోలీస్ స్టేషన్కు తరలించారు పోలీసులు. ఈరోజు చలో ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమానికి వెళుతున్న తరుణంలో గిరిజన విద్యార్థి ప్రజా పోరాట సమితి నారాయణకేట్ నియోజకవర్గ అధ్యక్షులు గణపతి, శంకరంపేట్ మండల అధ్యక్షులు సురేష్, ఎంపీటీసీ రాజు నాయకులను గృహ నిర్బంధన చేసిన అనంతరం శంకరంపేట పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది. ప్రస్తుతం శంకరంపేట పోలీస్ అదుపులో ఉంచారు. ప్రశ్నించే గొంతులను అణచివేత చేయడం సరికాదు, మాకు ఇచ్చిన హామీలను నెరవేర్చమని అడగడం తప్ప, త్వరలో గిరిజన రిజర్వేషన్ 12% పెంచుటకై భారీ ఎత్తున ఉద్యమం చేస్తామని తెలియజేస్తున్నారు. కాబట్టి మాకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి అని గిరిజన విద్యార్థి ప్రజా పోరాట సమితి డిమాండ్ చేయడం జరిగింది. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానందరెడ్డి కేసు ఓ కొలిక్కి వచ్చింది. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ఓ కొలిక్కి వస్తున్నట్లు తేలింది. ఇన్నాళ్ళు కక్షలు కార్పుణ్యాల కోణంలో విచారించిన పోలీసులు ఇప్పుడు సెటిల్మెంట్ కోణంలో విచారిస్తున్నట్టు తెలుస్తోంది. కడప జిల్లా పులివెందులలో ఓ భూ వివాదాలు, కుటుంబ కలహాలు, ఆస్తుల తగాదాలకు సంబంధించి పలువురు బాధితులు వివేకాను ఆశ్రయించేవారు. ఇరు వర్గాలతో మాట్లాడి ఆయన సెటిల్మెంట్ చేసేవారని తెలుస్తోంది. ఆయా పంచాయతీల వ్యవహారంలో గిట్టని వారు ఎవరైనా ఘాతుకానికి పాల్పడ్డారా అనే కోణంలో సిబిఐ ఆరా తీస్తోంది. గతేడాది మార్చి 15న హత్య ఘటనకు ముందు పులివెందులలోని చెప్పుల దుకాణ యజమాని మున్నా కుటుంబ పంచాయతీని వివేక పరిష్కరించినట్లు తెలిసింది. ఈ కోణంలో పోలీసుల విచారణ సాగుతోంది. అదే సమయంలో సిబిఐ అధికారులు మున్నా బ్యాంకు లాకర్లో భారీగా నగదు, బంగారం గుర్తించారు. అందుకే అతడిని సుదీర్ఘంగా ప్రశ్నిస్తున్నారు. బ్యాంకులో అంత డబ్బు ఎందుకు దాచావు, ఎలా సంపాదించావు, ఎవరైనా ఇచ్చారా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. మొత్తం మీద వైఎస్ వివేక హత్య కేసు విచారణ సెటిల్మెంట్ వ్యవహారాల చుట్టూ తిరుగుతోంది. వివేక హత్యకు ముందు ఆ ప్రాంతంలో చేసిన సెటిల్మెంట్ గురించి సిబిఐ కూలంకషంగా ఆరా తీస్తోంది. వివేక జోక్యం చేసుకున్నారని భావిస్తున్న వ్యవహారాలకు సంబంధించి పలువురిని సిబిఐ విచారిస్తోంది. చెప్పుల వ్యాపారి మున్నా, వివేక ఇంట్లో పనిచేసిన ట్యాంకర్ భాషతో పాటు కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఇద్దరు మహిళలను విచారించారట. అంతేకాదు ఓ హిజ్రాను సిబిఐ తాజాగా ప్రశ్నించినట్టు సమాచారం. అంతేకాదు వివేక ఇంట్లో పనిచేసిన ట్యాంకర్ భాషను కూడా సిబిఐ అధికారులు విచారించారు. గతంలో పాల డైరీలో పనిచేసిన ట్యాంకర్ భాష ఆ తర్వాత వివేక ఇంట్లో ట్రాక్టర్ డ్రైవర్గాను పనిచేశాడు. హత్య జరిగిన సమయంలో ఏదైనా సమాచారం అతడికి తెలిసిందా అనే కోణంలో వివేక ఇంటికి తీసుకువెళ్లి మరీ విచారించారు. వివేక ఇంటి నుంచి పులివెందుల పట్టణానికి కిలోమీటర్ దూరం వరకు రహదారులను పరిశీలిస్తూ ట్యాంకర్ భాషను తీసుకువెళ్లారట. మొత్తానికి సెటిల్మెంట్ వ్యవహారాలే వైఎస్ వివేక హత్యకు దారి తీశాయని సిబిఐ విశ్వసిస్తున్నట్లు తెలుస్తోంది. శివకాయత్రి ఎంటర్ప్రైజెస్ డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ సబ్మెర్సిబుల్ పంప్స్ మీ గృహ వ్యవసాయ పారిశ్రామిక నీటి అవసరాలకు స్పైరన్ మరియు కోర్సా సబ్మెర్సిబుల్ పంప్స్ మరియు డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ వాటర్ సాఫ్ట్నర్స్ హిమజల్ ఆర్వో ప్లస్ ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైర్స్ శివకాయత్రి ఎంటర్ప్రైజెస్. తిరిగి బులెటిన్ కు స్వాగతం. కోదాడలో రాజీవ్ చౌక్ వద్ద అఖిలపక్ష నాయకులు రాస్తారోకో నిర్వహించారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక బిల్లులకు నిరసనగా అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో కోదాడ పట్టణంలో గల రాజీవ్ చౌక్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, సిపిఐ, సిపిఎం, వివిధ కార్మిక సంఘాలు, రైతు సంఘాలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం రైతుల పట్ల వివక్ష చూపుతోందని, దళారులకు అనుకూలంగా వారు ప్రవేశపెట్టిన బిల్లు రైతులకు వ్యతిరేకంగా ఉందని, దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, లేనిచో మునుముందు అన్ని పార్టీలు అన్ని సంఘాలు ఏకమై ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బీజేపీ ప్రభుత్వం మోడీ నాయకత్వాన ఈ దేశంలో ఉన్నటువంటి వ్యవసాయాన్ని దివాలా తీర్చడం కోసం కార్పొరేట్ సంస్థలకు ఉన్నత వర్గాలకు వ్యాపారవేత్తలు కట్టబెట్టడం కోసం ఇవాళ అక్రమమైన బిల్లులు తీసుకొస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా అఖిలపక్షాలు 250 ప్రజా సంఘాలు రైతు సంఘాలు ఏకమై వీటిని నిర్మూహమాటంగా ఖండిస్తున్నాం. ఇవాళ భారతదేశ వ్యాప్తంగా మోడీ అనుసరించినటువంటి విధానాలు రాజ్యసభలో కానీ ఆయన పెట్టినట్టు బిల్లులు కానీ ఆయనకు సరిపోని మెజార్టీ లేకుండా మూజువాని ఊరుతుని ఆమోదించడం అనే దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇవాళ భారతదేశంలో కర్ణాటక నుంచి ఉత్తరప్రదేశ్ వరకు, పంజాబ్ నుంచి తెలంగాణ వరకు దేశవ్యాప్తంగా మొత్తం ఇలాంటి వీటన్నిటి ఖండిస్తున్నట్లు పడుతున్నది. ఇవాళ ఒక మాట చెప్తున్నాం, రైతుల ప్రభుత్వం అంటున్నారు, ప్రజల ప్రభుత్వం అంటున్నారు. ఇది రైతు ప్రభుత్వం కాదు, ప్రజల ప్రభుత్వం కాదు. రైతులు ప్రజలు కలిసి ఇవాళ ప్రభుత్వానికి తీవ్రమైనటువంటి పెట్రోల్ ధర కానీ, డీజిల్ ధర కానీ, నిత్యావసర వస్తువులు కానీ, ఎరువులు కానీ మొత్తాన్ని మొత్తం ఎదురుపెట్టి ఇవాళ వ్యవసాయానికి గిట్టుబాటు లేకున్నా, ఇవాళ మామిడి తోటలు పోయినా, నిమ్మ తోటలు పోయినా రైతాంగం ఆత్మహత్యలు చేసుకుంటూ ఈ దేశానికి ఈ ప్రజలకు పోబెడుతున్నట్టు రైతాంగం మీద ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి తమనకాండ నిర్మూహమాటం ఖండించాలని దేశవ్యాప్తంగా ప్రజలు కోరుతున్నారు. పారిశ్రామిక రంగం, సేవా రంగం, వ్యవసాయ రంగాలు, మూడు రంగాలున్నాయి. వీటిలో వ్యవసాయ రంగం చాలా తీవ్రమైన సంక్షోభం కోరుకుపోతుంది. రైతులు ఇవాళ ప్రతిరోజు 2,000 వ్యవసాయాన్ని వదిలిపెట్టిపోతున్న పరిస్థితి ఉంది అనేది గవర్నమెంట్ లెక్క. అంతేకాకుండా వ్యవసాయం కాకుండా వేరే ఏమైనా పని దొరికితే 76% మంది రైతులు ఈ వ్యవసాయాన్ని వదిలిపెట్టిపోతాము అనేది కూడా ఆ సంఘటన తెలియదు. అంటే రైతుకి సగటున నెలకి 17,000 రూపాయలు మాత్రమే ఆదాయం ఉంటుందని గవర్నమెంట్ నియమించిన కానీ పేరు చెప్పిన తర్వాత వ్యవసాయం ఎంత దివాలా తీసుకునేది మనకు అర్థం అవుతుంది. స్వామినాథన్ కమిషన్ 2006 రైతు తన పెట్టిన 50% నిర్ణయించండి అని చెప్తే అన్ని ప్రభుత్వాలు కూడా ఏ చేస్తానుకుంటూ వస్తున్నాయి. ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా అమలు చేయలేదు. ఇప్పుడు మోడీ గారు వచ్చిన తర్వాత రైతుకి 2,002 బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి మల్లారెడ్డి. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వివిధ డివిజన్లలో 4,87,00,000 రూపాయల పనులకు శంకుస్థాపన చేశారు కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు మేయర్ బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్ లక్ష్మీ రవిగౌడ్, కమిషనర్ శంకర్, స్థానిక కార్పొరేటర్లు, తెరాస పార్టీ బోడుప్పల్ అధ్యక్షుడు సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఎక్కడ కూడా పార్టీ లేదు, వాళ్ళు కనిపిస్తున్నారు చెప్పు. లాస్ట్ టైమే మేము 99 గెలుచుకున్నాం, ఈసారి 103, 104 సర్వేలో క్లియర్గా చూపిస్తున్నాయి. ఎందుకంటే మేము చేసిన అభివృద్ధి రాదు. జిహెచ్ఎంసీలో 67,000 కోట్ల రూపాయలు మా కేటీఆర్ సార్, మా మున్సిపల్ శాఖ మంత్రి వారు ఖర్చు పెట్టి, ఈ ఆర్ఎన్లలో ఖర్చు పెట్టి అభివృద్ధి చేసిన ఘనత కూడా మా కేటీఆర్ సార్. ఎందుకంటే మీరు చూస్తున్నారు ఫ్లైఓవర్లు కానీ, అండర్ పాస్లు కానీ, ఇవన్నీ కూడా ఇవ్వాలనే మనం అక్కడ ఏది మన దుర్గం చెరువులో పెద్దది మన బ్రిడ్జి అలా ఓపెన్ చేసుకుంటున్నాం సాయంత్రం. అట్లా మనం ఒక ఇండియాలోనే 34 సిటీలు ఉంటే 34 నంబర్1 నగరంగా మనకే 5వసారి కూడా మనకే 5 ఏళ్ల సంది కూడా మనమే 1 నగరంగా కూడా మనకు అవార్డు వస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా అభివృద్ధి చేస్తేనే వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఐటీ కంపెనీలు చూస్తున్నాం మనం, బెంగళూరు ఉంది, బొంబే ఉంది, ఇవన్నీ కూడా రకరకాల సిటీలు ఉన్నాయి. ఎక్కడ కూడా ఇంత పెద్ద ఐటీ కంపెనీ ఇక్కడ కంపెనీలు వచ్చినట్టుగా పెద్ద పెద్ద గూగుల్ కానీ, అమెజాన్ కానీ, ఫేస్బుక్ కానీ పెద్ద పెద్ద అన్ని కూడా వాళ్ళ సొంతం బేస్ అంతా కూడా ఇక్కడిని హైదరాబాద్ నుంచే చేసుకుంటున్నారు కాబట్టి రాబోయే రోజులలో ఇప్పుడే మనం 1 ఉన్నాం హైదరాబాద్ సిటీ, ఇంకా రాబోయే రోజుల దేశంలోనే 1 సిటీగా మనం దూసుకుపోతున్నాం. మీరేమో ఇంప్రూవ్ చేసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, మళ్ళా మిగతా
ఎత్తున మా కార్పొరేషన్లో అదే మాదిరిగా మా మేయర్ కానీ మా డిప్యూటీ మేయర్ కానీ మా కమిషనర్ కానీ మా కార్పొరేటర్లు కానీ అందరం కలిసి కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఈరోజు భూమి చేసుకోవడం జరిగింది. ఏది ఏమైనా మన తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మన మున్సిపాలిటీ కార్పొరేషన్ ఇది ఏర్పడ్డాక బోడుపల్ల చాలా పెద్ద ఎత్తున కోట్ల రూపాయలతోటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. దానికి తోడు మనం ఇప్పుడు చూస్తున్నాము మొన్న వీళ్ళ ఎలక్షన్ అయిన వద్దుగా 30 కోట్ల రూపాయలు కూడా ఇక్కడ బడ్జెట్ రావడం జరిగింది. బోడుపల్ కార్పొరేషన్లో ఒక్కొక్క కార్పొరేటర్కు 28 కార్పొరేటర్లు వాళ్ళు ఒక్కొక్క కార్పొరేటర్కు కూడా 1 కోటి రూపాయలు కేటాయించడం జరిగింది. వాళ్ళ వంతుల వాళ్ళ డివిజన్లలో వర్క్ చేసుకోమని ఇంత పెద్ద బడ్జెట్ కేటాయించడం తెలంగాణలోని అన్ని మున్సిపాల్ కార్పొరేషన్లో ఇదే మొదటిసారి. దానికి తోడు నిన్ననే మా సీఎం పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారు కూడా పేదల ప్రజల కోసం మంచి ఒక కొత్త స్కీమ్ కూడా తీసుకొస్తున్నాడు. ఏది ఏమైనా వాళ్ళకు నోటరీలు ఉన్న స్లమ్లలో ఉండే పేద ప్రజలకు నోటరీ ఉన్న రుస్తాపూర్ గ్రామ ఇన్ఛార్జి శ్రావణికి ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఫోన్ చేసిన కేటీఆర్. యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం రుస్తాపూర్ లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రామానికి ఇన్ఛార్జ్ అయిన శ్రావణి అనే అమ్మాయికి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఫోన్ చేశారు. ఇప్పుడు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు ప్రతి గ్రామంలో ఇన్ఛార్జీలను నియమించారు. ఈ సందర్భంగా ఈ రోజు ఉదయం టెలికాన్ఫరెన్స్ జరిగింది. ఈ సమయంలో ఎమ్మెల్సీ ఎన్నిక నిర్వహణ ఓటరు నమోదు పలు అంశాలపై కేటీఆర్ శ్రావణితో మాట్లాడారు. ఉదయం 10:30 ఫోన్ చేశారని ఫోన్ చేయడం సంతోషంగా ఉందని శ్రావణి తెలిపింది. తెలంగాణ ప్రభుత్వం మహిళలకు మరియు అన్ని అంశాల్లో గత ప్రభుత్వాల్లో చేయని పనులను చేస్తుందని కావున నేను కూడా నా వంతుగా ఎమ్మెల్సీ ఎన్నిక సందర్భంలో యువత పట్టభద్రుల అవగాహన కల్పించి ఓట్లు వేయిస్తానని తెలిపింది. స్థానిక ఎమ్మెల్యే గొంగిడి సునీత తెలిపినట్టుగా గౌరవ కేటీఆర్ తెలిపిన విధంగా నేను ఎమ్మెల్సీ ఇన్ఛార్జిగా బాధ్యతను నెరవేరుస్తానని తెలిపింది. శ్రావణి, హలో శ్రావణి. హలో సార్, గుడ్ మార్నింగ్. బాగున్నామా? బాగున్నాను సార్. మీరేం చదువుకున్నారు శ్రావణి? నేను ఎంబీఏ ఎంకామ్ 2 కంప్లీట్ చేశాను సార్. ఏ సంవత్సరం పూర్తి చేసినా బేటా? డిగ్రీ ఏమో 2013 లో కంప్లీట్ చేశాను సార్. ఎంబీఏ వచ్చేసి 2016 లో కంప్లీట్ చేశాను సార్. సో మీకు ఓటు హక్కు ఉంది? అంటే ఇప్పుడు నేను కూడా న్యూ గా ఎన్రోల్ చేసుకుంటున్నాను సార్. వెరీ గుడ్ వెరీ గుడ్. డే 1 చేసుకోవాలా? ఇందాక నేను చెప్పినంత విన్నావా? విన్నాను సార్. మరి ఏమైనా అనుమానాలు కానీ ఏమైనా ప్రశ్నలు కానీ ఉన్నాయా? అనుమానాలు అట్లాంటివి ఏం లేదు సార్. నేను అంటే మీరు చేసే అభివృద్ధి కార్యక్రమాలు చూసి నేను నా వంతు నేను ఎందుకు చేయకూడదు అనే ఉద్దేశంతోనే ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఇన్ఛార్జ్ తీసుకుని నా వంతు కృషి చేద్దామని చెప్పి నేను ముందుకొచ్చాను సార్. థ్యాంక్ యూ బేటా, థ్యాంక్ యూ సో మచ్. మీ ఇదే రకమైన స్ఫూర్తి ఇంకో 10 మందిలో నింపు. ఇప్పుడు మీరు రుస్తాపురం గల ఊరు? రుస్తాపురంలో ఎంత మంది ఓటర్లు ఉంటారు మీ లెక్క ప్రకారం? గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఒక 40-50 వరకు ఉంటారు సార్. అందరినీ మోటివేట్ చేస్తావా? మోటివేట్ చేస్తాను సార్, షూర్గా. తప్పకుండా చేస్తాను సార్. థ్యాంక్ యూ బేటా, ఆల్ ది బెస్ట్, బాగా చేయండి. జై తెలంగాణ. ఓకే సార్. ఓకే సార్, ఇప్పుడు శ్రీనివాస్. నా పేరు శ్రావణి, నేను ఎంబీఏ మరియు ఎంకామ్ పూర్తి చేశాను. నాది 2017 మ్యారేజ్ నేను అత్తగారింటికి ఇక్కడికి రుస్తాపూర్ అనే గ్రామానికి రావడం జరిగింది. మాది తుర్కపల్లి మండలం. నేను ఇదే రుస్తాపురం గ్రామంలోనే నా మ్యారేజ్ అయినప్పటి నుంచి నేను ఇక్కడే నివసిస్తున్నాను. అయితే ఇక్కడ ముఖ్యంగా ఎమ్మెల్సీ ఇన్ఛార్జ్గా నేను నియామకం కావడానికి గల కారణాలు ఏంటి అంటే, మన తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చూసి, అంటే మిషన్ భగీరథ కావచ్చు, రైతు బంధు కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, కేసీఆర్ కిట్ కావచ్చు, ఇలాంటి అన్ని పథకాల అభివృద్ధి సంక్షేమ పథకాలు అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని నా వంతు కృషిగా నేను ప్రభుత్వానికి సహాయం చేయడానికి నేను ముందుకొచ్చాను. అదేవిధంగా ఎక్కడ చూసిన రాజకీయాలలో ఎక్కువగా మహిళలు అనేది కనిపించడం, మహిళలలో మహిళలు యువత అనేది ఎక్కువగా కనిపించడం లేకపోవడం అనేది చాలా విచారకరంగా నాకు కనిపించింది. సో దాన్ని అది రూపుమాపడం కోసం నాతో పాటు నా వెనకాల ఒక 10 యువతను ముందుకు తీసుకురావడానికి నేను ఈ విధంగా ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఇన్ఛార్జ్గా ఉండడం జరిగింది. అంటే నాతో పాటు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి పథకాలన్నింటినీ ప్రజల దృష్టికి తీసుకువెళ్తూ ఇంకా కొన్ని సంవత్సరాల పాటు మనము కేసీఆర్ అంటే తెలంగాణ ప్రభుత్వాన్ని గెలిపించుకొని మరిన్ని సంక్షేమ పథకాలని అభివృద్ధిలోనికి తీసుకొస్తూ మనం అన్ని ఆ పథకాలను అనుభవిస్తూ ఎంతో సంతోషకరంగా ఉండాలని, ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో రావడం జరిగింది. అయితే
తెలంగాణ పద్మశాలి చేనేత కార్మికుల పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్న నాయకులు తెలంగాణ పద్మశాలి చేనేత కార్మికుల పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని తెలంగాణ పద్మశాలి సంఘం దుబ్బాక నియోజకవర్గ ప్రచార కార్యదర్శి శ్రీరామ్ రామకృష్ణ నియోజకవర్గ కార్యదర్శి గాజుల తిరుపతి అన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు బూరా మల్లేశం ద్వారా జిల్లా మంత్రి హరీష్ రావు దృష్టికి చేనేత పద్మశాలీల సమస్యలు తీసుకువెళ్తామని అన్నారు. దుబ్బాక చేనేతలకు ప్రభుత్వం చేనేత సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికి అందేలా కృషి చేస్తానని చెప్పారు. దుబ్బాకలో తెలంగాణ పద్మశాలి యువజన సంఘం దుబ్బాక మండల అధ్యక్షుడిగా కొండ బాలకృష్ణ, ప్రధాన కార్యదర్శిగా బూర శ్రీధర్, ఉప అధ్యక్షులుగా అంకం శ్రీకాంత్, గణేష్, జాయింట్ సెక్రటరీ దేవరాజు, కోశాధికారిగా పి మధు, సలహాదారుడిగా రామరాజులను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సభ్యులు రవీందర్, ఆంజనేయులు, దుబ్బయ్య, సాయి తదితరులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఈరోజు దుబ్బాక మండలం యొక్క యువజన సంఘం యొక్క శాఖను ఏర్పాటు చేయడం జరిగింది. దానికి అధ్యక్షులుగా మన కొండ బాలకృష్ణ, ప్రధాన కార్యదర్శి బూర శ్రీధర్ను నియమకం చేయడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ పద్మశాలలో ఉన్నటువంటి చేనేత కార్మికులు పడుతున్నటువంటి కష్టాలను మా రాష్ట్ర అధ్యక్షులు బూర మల్లేశం గారి ద్వారా మంత్రి హరీష్ రావు గారి దృష్టికి తీసుకెళ్లి దుబ్బాక ప్రాంతంలో ఉన్నటువంటి చేనేత కార్మికుల సమస్యలు మరియు ప్రత్యామ్నాయ వృత్తుల మీద ఆధారపడేటువంటి చేనేత కార్మికుల సమస్యలు, అదేవిధంగా యువకులు నిరుద్యోగులుగా ఉన్నటువంటి పద్మశాలి చేనేత కుటుంబాలు అనేకంగా ఉన్నాయి. వీరి యొక్క సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి మేము ముందుగా ఉన్నాం. దానికి అనుకూలంగా పద్మశాలి యువకులు ముందుకొచ్చి ఆ సమస్యలను రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టి ద్వారా తీసుకెళ్లడానికి మేము ముందుకు వస్తున్నాం కాబట్టి ఈ కమిటీని ఎన్నుకోవడం జరిగింది. శాఖ మరియు సిద్దిపేట జిల్లా అధ్యక్షుని అనుమతి మేరకు దుబ్బాక మండల యువజన విభాగం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఇందుగాను దుబ్బాక మండల గ్రామ ప్రజలందరూ మరియు యువకులు, కుల పెద్దలు అందరూ శ్రీ మార్కండ దేవాలయం దుబ్బాకలో సమావేశమై ఏకగ్రీవంగా ఈ క్రింది కార్యవర్గాన్ని తీర్మానించనైంది. ఈ మండల దుబ్బాక మండల అధ్యక్షుడిగా శ్రీ కొండ బాలకృష్ణస్వామి బాలనాగయ్య గారిని ఎన్నుకోవడమైంది. ఉపాధ్యక్షుడిగా శ్రీ అంకం శ్రీకాంత్ తండ్రి ఈశ్వరయ్య గారిని, రెండవ ఉపాధ్యక్షుడిగా కారంపూర్ గణేష్ తండ్రి భీమయ్య గారు, భీమయ్య దుబ్బాక గారిని, ప్రధాన కార్యదర్శిగా బూర శ్రీధర్ తండ్రి సుదర్శన్ రామకపేట గారిని, మరియు సంయుక్త కార్యదర్శిగా ఆడేపు దేవరాజు తండ్రి గోపయ్య చెల్లప్ప. టీఆర్ఎస్ పార్టీకి అండగా ఉంటాం, లక్ష మెజారిటీతో గెలిపిద్దామని దుబ్బాక పట్టణంలో ముస్లిం మైనారిటీ నేతలు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. మైనారిటీల సంక్షేమం కోసం టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న కృషి ఎనలేనిదని సిద్దిపేట మున్సిపల్ కౌన్సిలర్ సూడా డైరెక్టర్ మచ్చ వేణుగోపాల్ పేర్కొన్నారు. శుక్రవారం దుబ్బాక పట్టణంలో టీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు, మండల మైనారిటీ కమిటీ అధ్యక్షులు చాంద్ మియా ఆధ్వర్యంలో పట్టణ మైనారిటీ ముస్లిం నేతలు టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తామని ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ముస్లిం మైనారిటీల కోసం డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, షాదీ ముబారక్ తదితర సంక్షేమ కార్యక్రమాలను చేపడుతూ ముందుకు సాగుతుంది అన్నారు. మంత్రి హరీష్ రావు సిద్దిపేట జిల్లా కేంద్రంలో ముస్లిం సంక్షేమం కోసం హాజ్ హౌజ్ను ప్రారంభించారని తెలిపారు. ప్రతి సంవత్సరం మంత్రి హరీష్ రావు పేద ముస్లింలకు అండగా నిలవడానికి ఉచితంగా హాజ్ యాత్రకు ఉమ్రా చేయటానికి ముస్లిం సోదరులను పంపిస్తారని తెలియజేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రంజాన్ పండుగను అధికారికంగా నిర్వహిస్తోందని, రంజాన్ కిట్లను పంపిణీ చేస్తుందని తెలియజేశారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. అనంతరం మండల మైనారిటీ కమిటీ అధ్యక్షులు చాంద్ మియా మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ముస్లింల సంక్షేమం కోసం చాలా రకాల పథకాలను ప్రవేశపెడుతుందన్నారు. దుబ్బాక పట్టణంలో ముస్లిం మైనారిటీ నేతలు టీఆర్ఎస్ పార్టీకి ఏకగ్రీవంగా ఓటు వేస్తామని తీర్మానం చేయడం హర్షణీయమన్నారు. ఇందుకు సహకరించిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో 17వ వార్డు కౌన్సిలర్ కల్పన ఎల్లం, సిద్దిపేట పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షుడు అక్బర్, స్థానిక మైనార్టీ నేతలు కదీర్, సల్మాన్, జమీర్ తదితరులు పాల్గొన్నారు. బిస్మిల్లా బైతుల్ మాల్కి జానిబ్ సే టీఆర్ఎస్ పార్టీకి భర్పూర్ తాయిన్ కే లియే ఔర్ ఉస్కి భర్పూర్ మద్దత్ కే లియే ఆజ్ సిద్దిపేట హమారే దుబ్బాక్ కే హమారే చాంద్ భాయ్ బైతుల్ మాల్కి జో హై
उनकी तरफ से यहाँ पे जितने भी अखिलियती लोग हाजिर हुए हैं, हम सब मिलके एक अहद करें, एक वादा करें कि हम सब मिलके जो है ना, हमारे तमाम जितने भी वोट्स है हम टीआरएस पार्टी को देंगे, बल्कि एक तरफा हम लोग फैसला करके हमारे 17 वार्ड के इंचार्ज मचा वेनाना के क़ियादत में हम उनको जो है ना, हमारे कागजात, हमारे जो दस्तखत किए हैं वो अदा किए हैं, और हम तहे दिल से शुक्रगुजार हैं टीआरएस पार्टी के और टीआरएस गवर्नमेंट के कि उन्होंने जिस तरीके से अकलियतों के लिए बहुत से काम किए हैं। हम उम्मीद रखते हैं कि आने वाले वक्त में हमारे हरदिल अजीज मिनिस्टर हरीश राव साहब की क़ियादत में और भी दुब्बा के मुसलमानों को तरक्की करेंगे। ये मौका देने पर हम सब दुब्बा के लोगों का शुक्रिया अदा करते हैं। दुब्बा का मुनपालिटी में उठी 17वें वार्ड निवसी मुस्लिम मैनारटीलू एकग्रीव तीर्मा चू मरी एन काबोये उप एन कपक मुस्लिम मैनारटीलू टीआरएस पार्टी के ओटेस्टमनजु चांदुभाई गारी नायकत्व में मन कौनसलर कल्पना इल्लंगारी समक्ष मरी तीर्मान पत्र इवड़ जी इवा अत्यधिक मुस्लिम मैनारटी निवस वार्ड दुब्बाक 17वें वार्ड दुब्बाक 17वें वार्ड प्रति ओक मुस्लिम मैनारटी टीआरएस पार्टी की ओटे। ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనేనని టిఆర్9 టీవీ. రియల్ ఎస్టేట్ రంగంలో నమ్మకానికి మారుపేరు గాంచిన సంస్థ ఎస్ఎస్ స్వర్ణ వెంచర్స్ సొంతింటి కలను సాకారం చేసేందుకు అన్ని రకాల హంగులతో అతి తక్కువ ధరలో ఫ్లాట్లు అందజేస్తున్న సంస్థ ఎస్ఎస్ స్వర్ణ వెంచర్స్ కీసర నుండి భోగారం వెళ్ళు రహదారిలో ప్రశాంత వాతావరణంలో 6 ఎకరాల విస్తీర్ణంలో ఫ్లాట్లను అందుబాటులోకి తెచ్చింది ఎస్ఎస్ స్వర్ణ వెంచర్స్. అన్ని సౌకర్యాలు అతి చేరువలో అతి తక్కువ ధరలో అందరికీ అందుబాటులో గల ఈ అవకాశాన్ని వినియోగించుకునేందుకు వెంటనే సంప్రదించండి, మంచి ఫ్లాట్లను ఎంచుకోండి. ప్లీజ్ కాంటాక్ట్ 9030232291 మరియు 9491